ప్రముఖ కమెడియన్ వైసీపీలో విన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని ఆలి చూస్తున్నారు. సినీ నటులు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే కొందరు ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పలువురు సినీ నటులు ఉన్నారు. ఇటు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు. ప్రముఖ కమెడియన్ వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అప్పుడే ఆయన సీటు కోసం ప్రయత్నించారు, కానీ సీటు దక్కలేదు. దీంతో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక కూడా ఆలీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. అలాగే జగన్ ఆలీకి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పదవి వచ్చాక ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు ఆలీ. అదే ఊపులో జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి రెడీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని ఆలీ చూస్తున్నారు. ఈ సీట్ల కోసం వైసీపీలో పోటీ ఉంది. మరి ఆలీకి సీటు దక్కుతుందో లేదో చెప్పలేం. వారిని కాదని జగన్ ఆలీకి సీటు ఇస్తారనేది డౌటే. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.